జై శ్రీరామ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ బ్లాగ్స్. ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసారు కదండి. ఇప్పటి వరకు యూట్యూబ్లో నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికంటే ముందు నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను అనేది చెప్తాను. మార్చ్ 2021లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇప్పటికి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 24లో మార్చ్ 17 వస్తే 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. సో చాలా కష్టం యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే. నాకు స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది, నేనేమనుకున్నాను అంటే కొన్ని వీడియోస్ చూశాను, అప్లోడ్ చేయడం అంతా బాగానే ఉంది కదా, చేద్దాము. చేస్తూ ఉండగా ఇంకా మనకి తెలుస్తూ ఉంటుంది కదా, ఏదైనా డౌట్ వస్తే ఇంకా టెక్ ఛానల్లో ప్రతి డౌట్కి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ వీడియోస్ పెట్టారు కాబట్టి మనకి డౌట్ వచ్చినప్పుడు ఆ వీడియోస్ చూసి నేర్చుకుంటూ మనం రన్ చేద్దామన్న ఉద్దేశంతో నేను కొన్ని వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకొని అప్పుడు మా తమ్ముడికి చెప్పాను అనమాట, నేను కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొత్తగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఒక ఛానల్ క్రియేట్ చేయు అలా అని చెప్పానన్నమాట. చెప్తే వాడు ఆల్రెడీ ఉన్న ఐడితోనే అయిపోతుంది, మెయిల్ ఐడితో దాంతో చెయ్యు అంటే నేను చెయ్యను, నాకు కొత్తగా కావాలి అంటే కొత్తగా ఎందుకు, దాంతోనే చెయ్యని వాడు, లేదు నాకు కొత్త మెయిల్ ఐడి కావాలి అని నేను. సో వాడేమో అయితే నువ్వే చేసుకో అన్నాడు. సరే అలా అని చెప్పి నేనే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఫోన్లో నేనే ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ మా తమ్ముడికి చెప్పాను అనమాట ఇలా వీడియో పెట్టాను అని. సో ఇంకా వాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, మా చెల్లికి, అక్క వాళ్ళ పిల్లలకి, ఇంకా అందరికీ షేర్ చేశాము, తెలిసిన వాళ్ళందరికీ చెప్పాము. అప్పుడు మా ఆయనకి చెప్పాను నేను, ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాల్సింది తనకి, కానీ తనకి చెప్పలేదు, ముందు అందరికీ చెప్పిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి అప్పుడు తనకి చెప్పాను. ఎందుకంటే నేను ఏదైనా నా లిమిట్స్ క్రాస్ చేసి నేను చెయ్యను అని మా ఆయనకి తెలుసు. సో తను అలాగో ఓకే చెప్తారన్న కాన్ఫిడెన్స్తోనే తర్వాత తనకి ఆ వీడియో లింక్ షేర్ చేసి ఇలా ఛానల్ క్రియేట్ చేశాను అని చెప్పాను అనమాట. సో ఓకే నీ ఇష్టం చెయ్యు, కాకపోతే కొంచెం మంచిగా చెయ్యు అలా అని చెప్పి అన్నారనమాట. అలానే అని చెప్పాను. తన సపోర్ట్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. సో అలా కొన్ని నాకు తెలిసిన వీడియోస్ అన్నీ చేస్తూ, వ్లాగ్స్ చేస్తూ, అలా అంటే విలేజ్లో ఉన్న టెంపుల్స్, ఫెస్టివల్స్ అన్నీ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఎక్కువగా మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగా సపోర్ట్ చేశారనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోని. వాళ్ళ దగ్గరకు అంటే ఎవరిదైనా ఫోన్ ఉంటే చాలు వెంటనే నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ఇలా చేశారనమాట. ఎంత చేసినా మన వీడియోస్ని బట్టి, మన వీడియోస్ వెళ్ళిన దాన్ని బట్టి, వ్యూస్ని బట్టే కదా మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేసరికి 1 ఇయర్ పట్టింది. ఎందుకంటే మధ్యలో మళ్ళీ నేను అంటే చిన్నపిల్లలు కదా, దానివల్ల మధ్యలో గ్యాప్ ఇచ్చేదాన్ని. ఒక వీడియో పెట్టడం, మళ్ళీ ఒక 10 డేస్ 20 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టడం అలా చేసేదాన్ని అనమాట. కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉంటే ఫాస్ట్గానే గ్రోత్ అయ్యేదేమో ఛానలు, నేను గ్యాప్ ఇస్తూ పెట్టడం వల్ల ఒకసారి వచ్చిన వ్యూస్ ఇంకొకసారి ఉండేవి కాదు. సో అలా 1 ఇయర్ పట్టేసింది. 4000 అవర్స్ కంప్లీట్ అవ్వడానికైతే 2 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే అంత గ్యాప్ ఇస్తూ నేను వీడియోస్ పెట్టేదాన్ని. ఇంకొక విషయం ఏంటి అంటే అందరికీ నేను వీడియోస్ చేస్తున్నానని మా ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ అందరికీ తెలుసు అన్నమాట. సో చాలామంది నా దగ్గర ఏంటి అంటే నేను కనిపిస్తే నాకు మనీ వస్తుందా, నేను సక్సెస్ అయ్యానా లేదా అనేది పక్కన పెడితే అందరూ నా దగ్గర అయితే ఎవరు కామెంట్ అయితే చేయరు, వీడియో లైక్ అయితే చేయరు, సబ్స్క్రైబ్ అయితే చేయరు. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తారు వీడియోస్ అన్నీ, వీడియో లైక్ చేయరు, కామెంట్ చేయరు. కానీ కనిపించినప్పుడు వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు నువ్వు, నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా, మేము చూస్తున్నాము అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. దానివల్లే నేను ఎందుకు ఇన్కమ్ రావట్లేదు, మనం సక్సెస్ అవ్వట్లేదు అని లోగా ఫీల్ అయినప్పుడు, ఇలా ఎవరైనా నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా అంటే మనకు తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళకి ఎలాగూ నన్ను గుర్తుపట్టి మాట్లాడే అంత, ఇంకా నేను నా ఛానల్ గ్రోత్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ ఊర్లోకి అది వెళ్ళినప్పుడు లేదంటే ఫ్రెండ్స్ కానీ ఇలా నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా మేము చూస్తున్నాము అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. దానివల్లే నేను అలా కంటిన్యూ చేస్తున్నాను. ప్లస్ మా తమ్ముడు, చెల్లి వాళ్ళు కూడా
చెయ్యక చేస్తే అలా చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మనం సక్సెస్ అవుతాము అని చెప్పడం వల్ల నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మా హస్బెండ్ దగ్గర. సో తను ఎంత సపోర్ట్ చేసినా తన వెనక ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల తను అసలు వీడియోస్ చేయొద్దని చెప్పే ఛాన్స్, అంటే తను వీడియోస్ చేయొద్దు అని కూడా చాలాసార్లు చెప్పాడు. ఏంటంటే యూట్యూబ్లో వీడియో తీసామా, వీడియో అప్లోడ్ చేస్తామా, వ్యూస్ వచ్చాయా, అంతవరకే కాదండి, యూట్యూబ్లో డబ్బులు రావాలి అంటే చాలా కష్టము. వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ అన్నీ మనం రీచ్ అవ్వాలి, ప్లస్ ఆ సెట్టింగ్స్లో చాలా ఉంటాయండి బాబు. అది ఒక క్రియేటర్కి మాత్రమే, యూట్యూబ్ క్రియేటర్కి మాత్రమే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి. మనము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 365 డేస్ లోపు మనకి 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అవైపోవడానికి చాలా కష్టం. అవి అవ్వాలి అంటే కొంచెం, అంటే వీడియోస్ మంచిగా ఉండి అయితే పర్లేదు, కామెడీ వీడియోస్ కానీ ఏవైనా. మనకు అంత లేదు కాబట్టి ఏదో ఇంట్లో వ్లాగ్స్ ఇలా చేయడమే కాబట్టి అంత ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవ్వది. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ $10 అవ్వాలి. ఆ $10 కంప్లీట్ అయిన తర్వాత $100 కంప్లీట్ అవ్వాలి. $100 కంప్లీట్ అయితే అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. దీనికి ముందు మనము అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ అయిన తర్వాత వెరిఫికేషన్కి వెళ్తుంది మన ఛానల్. అక్కడే చాలా రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అన్నీ మనము అయితేనే మనకి ఐడి వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత మళ్ళీ $10 అయిన తర్వాత అక్కడ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ వాటి ఇవ్వడం కోసం దానికి ముందు మళ్ళీ వెరిఫికేషన్ అవుతుంది. అప్పుడు చాలా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా ఎక్కువ రూల్స్ పెట్టేశాడండి. ప్రతిదీ ఏ చిన్న మిస్టేక్ చేసినా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుంది. ప్రెజెంట్ నా ఛానల్ కూడా అక్టోబర్లో అనుకుంటా రీయూజ్డ్ వచ్చింది. సో రీయూజ్డ్ వచ్చింది అంటే 3 మంత్స్ వరకు మన ఛానల్కి యాడ్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో లాగైతే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మా హస్బెండ్ తరపు నుంచి ఫ్రెండ్స్ ఫోన్ చేసి, నీకేంట్రా యూట్యూబ్ నుంచి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, ఆఫీస్కి వెళ్తే అక్కడ నీకేంట్రా బోల్డ్ డబ్బులు, వాళ్ళు సరదాగానే అంటున్నారు. కానీ తినేంటి అంటే వాళ్ళు చూసావా ఎంత ఎటకారంగా అంటున్నారు, నీకేంట్రా బోల్డ్ యూట్యూబ్ నుంచి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి అని అంటున్నారు, నువ్వు వీడియోస్ చేయొద్దు ఏం చేయొద్దు అంటారు. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్, నాకు అసలు ఒక్క రూపాయి కూడా రాలేదండి ఇప్పటి వరకు. సో టార్గెట్స్ అంటే యూట్యూబ్ ఇచ్చిన టార్గెట్స్ అన్నీ రీచ్ అవ్వకుంటూ రావడానికి ఇంతకాలం పట్టింది. ఇప్పుడు కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందండి. సో ఎక్కడ వస్తాయండి, మీరేమో వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు, వీడియో లైక్ చేయరు, ఇంకా ఎలా వస్తాయి నాకు డబ్బులు? వీడియో పెట్టామా అయిపోయిందా అన్నట్టు కాదు, చాలా ఎక్కువ వ్యూస్ రావాలి, అలా అయితేనే ఇన్కమ్ వస్తుంది. సో ఇదండి సంగతి. నాకు యూట్యూబ్లో కనుక ఇన్కమ్ వస్తే ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటాను, ఎందుకంటే అది మీ వల్లే కదా, మీరు వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయడం వల్లే కదా ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ వస్తే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు మా హస్బెండ్ని మాత్రం ప్లీజ్ అడగొద్దండి. మీరు అడగడం వల్ల, మీరు అలా సరదాగా అంటున్నా తను సీరియస్గా తీసుకున్నాను అసలు వీడియోస్ చేయొద్దు అంటున్నారు, నాకేమో ఇలా వీడియోస్ అప్లోడ్ చేయడం ఇష్టము, ఎందుకంటే ఇంకా అలవాటు అయిపోయిందండి. అలా ఎక్కడికైనా వెళ్ళినా లేదంటే ఇంట్లో ఏదైనా వ్లాగ్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం అలవాటు అయిపోయింది, ఎందుకంటే నాకు అది నచ్చింది. అందరూ నువ్వు వీడియోస్ బాగా చేస్తున్నావు అనే ఒక్క మాట అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. సో ఒకవేళ ఇన్కమ్ కనుక వస్తే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను, అప్పటి వరకు తనని అయితే అడగొద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ 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 చెప్తే ఉంచు బాయ్.